సోదర సోదరిముళ్ళారా మీ మొహమండ ఈవేళ మీ జీవితంలో ఏంటి ఓ మరుపురాని సుదినం మా తద్దినం మైకెందుకుంటే వీడికి మైక్ అవుతుందిరా బాకీదారులు వీడి కవిత్వం విని డబ్బు చేసి వస్తే నేనైపోతానరా నాయన ఇదిగా అది ఆపేసి దిగా ఇక మాట్లాడడానికి లేదా నోరు మూయండి మీ మొహమండ నేను కిష్టిగాడికి 200 ఇచ్చి అవకాశాన్ని కొనుక్కున్నాను ఏంటి అయ్యా అమ్మ మీ మొహమండ దయచేసి అందరూ సాధారణంగా వినండి నేను వధూవరులకి అమూల్యమైన పంచరత్నాలను చేస్తున్నాను ఏంటి ఓం శ్రీరస్తు శుభమస్తు శ్రీ కల్లుముంత కిష్టయ్య కుమార్తె చీసౌ గంగై గంభాస కందుల వీరమ్మ కుమారుడు చీ రంగడికిచ్చి వివాహము జరిపించుచున్న శుభ సందర్భమున మేక శుభాశీస్సులతో సమర్పించుచున్న పంచరత్నావళి రంగ పెళ్లి కొడుకు గంగ పెళ్లి కూతురు కిష్టిగాడు గంగ తండ్రి వీరమ్మ రంగ తల్లి ఇక మున్ముందు కిష్టిగాడు రంగ మామ వీరమ్మ గంగ అత్త గంగని సింగరించి రంగకి జత కలిపారు రంగని రంగరించి గంగలో కలిపారు ఆహా ఇహ రంగ రంగ కాడు గంగ ఇహ గంగ గంగ కాదు రంగ ఏడి రంగ రంగైనా గంగ గంగైనా రంగ గంగైనా గంగ రంగైనా రంగే గంగ గంగే రంగ ఏడి ఈ రంగ గంగను మూలు గంగ ఆ గంగ రంగను కలవంగ రంగ రంగ రావాలి చిన్ని రంగడు ఉంగ ఉంగ అంటూ దొంగ దొంగ యాంప్లిఫైర్ పేలినట్టుందో లోన రే రేపటి పేపర్లో పడుద్ది పెళ్ళింట్లో అందరూ మెదరబాబు జబ్బు గురేసి వచ్చారని నూసెన్స్ అయిపోయాడు రా సన్యాసి కాస్త ధైర్యం చేసి ఎవరు చూడకుండా మర్డర్ చేసి పారేస్తాం నీకేనా అభ్యంతరమా అభ్యంతరమా ఈ ఊళ్ళో నీ శిలా విగ్రహం పెట్టుకుంటాను ఆయన మా సంతోడు ఇలా దడుచుకుని ఉంటాడురా సత్య సాహుచి పడింది వీడితోటి మీరంతా వింటానంటే నేను ఉపాయం చెబుతానారా చెప్పండి కర్రా విరక్కుండా పాము చావకుండా ఉండే ఉపాయం ఇలాంటి మెదడు మెదగాళ్ళకి ఘన సన్మానం చేసి ఒక్కసారి బిరుదులోవి ఇస్తే కళ్ళు తలకెక్కుతాయి ఏ గోతులో ఉండబడి చేస్తారు అయితే సన్మానం చేసేద్దాం తలకు వంద ఖర్చైనా సరే ఓ ఊరి భద్రత కోసం పని చేసేరా ఎరా అంటే అంటే మా తాత జమీందారు కదా దర్జాకు ఏనుగు అనిపించాడు ఇప్పుడు జమీందారీ పోయినా ఆ ఏనుగు పోయింది కాదు మేపలేక చస్తున్నా దాన్ని ఈ విధవకు గజారోహణం చేయించి ఆ ఏనుగును బహుమానంగా ఇచ్చామంటే మేపలేక చస్తాడు కుంక శబాసో మా బాగానే ఉంది ఎవడియా అన్నట్టు మరో విషయం రోయ్ కాకినాడలో వీళ్ళలాగే మహా ఇష్టంగా మెదడు తినే మొగాడు ఒకడు ఉన్నాడు వాడు పుట్టగానే కవిత్వం చెప్పడం మొదలైతే మంత్రసాని మెదడు వాడి చచ్చిపోయింది వాడిని ప్రయోగిద్దాం వీడి మీద చచ్చుకుంటాడు బాబాబు ఆ పని చేయ బాబు ఊరు సుఖపడుద్ది అడుగు వస్తున్నాడు పడుకుంటరా అలా పారిపోతారా మీ మొహమ్మ హలో ఏమిటి మీ మొహాలు మండ ఇక్కడ సభ చేశారు అదే బాబా నీ కవిత్వం విన్నాం పేపర్ పేటర్ వాసన వచ్చి కథ సల్లగాలి పిలిచి పోదామని అనుకుంటున్నాం మేమంతా కలిసి మీకు బ్రహ్మాండమైన సన్మానం చేయించాలనుకుంటున్నాం నీ మొహాలు మండ ఏమిటి నాకే సన్మానమే బాగుంది హాయ్ తమను ఏనుగు కింద పడేసి ఏనుగు మీద ఎక్కించి ఊళ్ళో తిప్పి ఆ ఏనుగుని తమకే బహుమానం ఇవ్వాలనుకుంటున్నాం అయ్యా ఏమిటి గజారోహణము గజ సోదర సోదరిమణులారా నేను గోదావరి అవతల పెట్టువాడిని మీకు తెలుసు నేను ఈ ఊరి వ్యాపారస్తులకు సరసమైన వడ్డీకి అప్పులిస్తూ ఉంటాను సాధారణంగా అప్పిచ్చిన వాడిని చూసి జనం భయపడతారు కానీ ఈ ఊళ్ళో నా శక్తి కంటే ఓ వ్యక్తి యొక్క విద్య జనాన్ని భయపెడుతోందని తెలుసుకున్నాను ఆ మహానుభావులు శ్రీ మేకగారు శ్రీ మేకగారు మన ఊళ్ళో పుట్టడం మన దౌర్భాగ్యం మన కర్మ ఇదే ఈయన ఏ అమెరికాలోనో పుట్టింటే అక్కడి జనం వీరిని ఈ పాటికి ఉరితీసి తమ భక్తి ప్రపత్తులను తెలుపుకుని ఉండేవారు శబాష్ ఇప్పుడు దుశ్యాలువా కప్పుట సన్మాన పత్రం మీ మొహం మండ చండాల మనసుకుడు శ్రీ మేకగారికి మా ఊరి జనం సమర్పించుకున్న సీత్కార సత్కార పత్రం శబాష్ మేక మీరు మేకే కాదు ఊక ఊహాకవి శబా మీరు ఊకే కాదు పేక పేదల కవి పేకే కాదు బాకా బాధాకవి బాకాయే కాదు తుహక తోడయ్యే కవి తోకే కాదు కోక ఈ ఆలోచనల కవి కోకే కాదు పాక పాటల కవి ఆకే కాదు ఈ ఊరికే టీక టీవీ దర్జా ఉన్న కవి మీ మొహల్లో వరాహమూర్తి మీ శేఖల్లో భైరవమూర్తి ఉన్నారు శబాష్ అందరూ దేవుళ్ళే అందుకే గాడిదలు గౌరవిస్తాయి
మీరిలాగే ప్రజలను తింటా బతకాలని కోరుకుంటా సన్మాన సంఘం. ఇప్పుడు కిరీటం పెట్టే కార్యక్రమం తీసుకురామా. తెత్తనాను రా. ఎలిగించండ్రా. సాగట్ల కొట్టదు కదా ఏమిటి. ఈ ఊళ్ళోని ఆవులు గేదెలు గాడిదలు కుక్కలు ఇత్యాది సమస్త ప్రాణులు ఆయన వల్ల బాధింపడవి. అంచేత ఇంకా ఆయన దృష్టిలో పడిన ఓ ఏనుగుని ఆయనకు బహుకరిస్తున్నాం. ఏనుగంటే వినాయకుడు శబాష్ విఘ్నేశ్వరుడు మహానుభావుడు. ఇప్పుడు గజారోహణం మేక ఇప్పుడు ఏనుగు ఎక్కుతుంది. గట్టిగా పట్టుకోండి బాబు. జాగ్రత్త బాబు జాగ్రత్త. ఏం పర్లేదు పడకండి బాబు. మహద్భాగ్యమైన మహారాజ యోగం. గజారోహణం చేసిన ఈ శుభ సందర్భాన జాతిని ఉద్దేశించి ఒక్కటి వినిపిస్తా. హంసధ్వని రాగం రూపక తాళం రెండున్నర. నాటికి విద్యకు కలిగిందొక గుర్తింపు నే ఏనుగెక్కడం సొంపు మహాసొంపు. ఇన్నాటికి నా మనసుకి శాంతి. తెలవేని మొహమ్మండ మింగు నీ ఆకలి మండిపోను. ఏదును తిన్నా పరగడుపే పందును తిన్నా దిగదుడిపే. కాస్త ఆదమరుచుంటే నన్ను కూడా నవ్వి మింగేసేలా ఉన్నావే నువ్వు. అలా బేరుబాటితో వీధిలో నిలబడి ఓ మేసేయడానికి సిగ్గలేదే నీకు. నీకు తిండి పెట్టడానికే చస్తున్నాను. ఇంకా నీకు లాగు చొక్క కూడా కుట్టించాల్సి వచ్చుంటే మాడి మసైపోయిండేవాడిని. తినవే తిను మింగు మింగి చావు మింగు మింగు. నువ్వు వచ్చావో బాబు దీంతోనే వేగలేక చస్తున్నాను. ఒక్క పాట రాసుకోవడానికి కూడా మెదడు పనిచేసి రావడం లేదు. ధన్యాసి రాగంలో మొదలెడితే శుద్ధ సావేరిలోకి దిగుతోంది. అమ్మ కడుపు కాలా తింటాడు. దిక్కుబాల శాస్త్రం నువ్వును ఏమి గడ్డి కింద కప్పెట్టి నన్ను కూడా మింగేలా చూస్తున్నావా. నీ మొహమ్మంట తింటావు. నువ్వేమిటయ్యా ఇప్పుడు తగలడ్డావు చిత్తం. నంబరు మేడ వదిలి డాబాలోకి చేరేని. మేడని ఏనుగు మింగేసింది నాయన. అది అమ్మి దీనికి నైవేద్యం పెట్టాను. నైవేద్యం మా బాగా గుర్తు చేసేది నాకు పొరపాటు అయిపోయింది. మహాపేరుగు నవల్లో నువ్వు మరో ఘట్టం వినిపించుకుంటా. తప్ప ఎన్ని ఘట్టాలు ఉన్నాయి ఇందులో. 16. ఇవాళే ఒకటి రాశా. అసలు నేను కాగితం మీద కలం పెట్టేనంటే చాలు. వెన్నపూసలో వేలు పెట్టినట్టే జర 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 వెళ్ళిపోతుంది. వెన్నపూసలో వేలు పెట్టినట్టు కాదు నీ మొహమ్మండ. నా వెన్ను పూస మీద కాలు పెట్టి తొక్కినట్టుంటుంది నాకు నీ దర్శనం కాగానే. నీ అరుపు వినా ఏనుగు దడుచుకుని దానికి జబ్బు చేస్తే దాని వైద్యానికి ఈ డాబా కూడా అమ్మే నీ మొహమ్మండ అని అరుస్తూ జబ్రక బబ్ర కంకాళ దేవతను ఆహ్వానిస్తున్నాడు. క్షుద్ర దేవతల కోసం మేక మెడ విరిచి తీసిన వేడి నెత్తురు ఉన్న చిప్ప పక్కనే ఉంది. దూరంగా శ్మశానంలో వేప చెట్టు విరిగి పడింది. జబ్రక బబ్ర ఆవాహనకి అష్టదిక్పాలకులు గదగదలాడిపోతున్నారు. ఆ చిప్ప అందుకున్నాడు జబ్రక బబ్ర. కళ్ళు మూసుకున్నాడు. అనే బీజాక్షరాలు వల్లిస్తూ నైవేద్యం పెట్టడం మొదలు పెట్టాడు. మెగరు 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 తుమ్ కహా తుమ్ కహా తుమ్ కహా. మీ ఇష్టమే అరుచుకో. ఇక నా వల్ల కాదు. మేడం మింగేశావు డాబా నమిలేసావు చివరికి ఇక్కడికి చేర్చావు. ఇంకా ఆకలేస్తే అదిగో ఆ పెంకుల్లి మింగు. ఒరే 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 ఏమి తిండి అది నీ మొహమ్మండ. నువ్వు శాఖాహారి కాబట్టి సరిపోయింది. అదే నువ్వు చికెను మటను ఫిష్ అంటే నేను చచ్చి ఊరుకునేవాడిని నీ మొహమ్మండ. మింగు ఆ పెంకుల్లి మింగు. మీరు రెండు దండాలు మొగుడే ఉంటే మంగలెందుకని 200 ఉంటే నీరసంగా ఎందుకు పడుంటాను. మీకు 200 కావాలంటే ఏమిటి ఇదివరకు నేను రాసిన 200 పాటలు ఇచ్చుకుంటాను తీసుకుపోండి. పాటలా సర్లే దాని తోక వెంట్రుకలు కత్తిరించి పో అమ్ముకుని డబ్బు చేసుకుంటా. అలాగా నాయన దీని వెంట్రుకల వల్ల ఆ మాత్రం ఉపయోగం ఉందని ఇప్పుడే తెలిసింది. రేపించుకుంటాను. మరి నా డ్యూటీ మాట్లాడి. అది నేను చూస్తలే పట్టు చెప్తా. ఇవాళ నన్ను డ్యూటీ ఎక్కిందుకు పోయావో నీ రక్తం తాగుతా. మొత్తం కళ్ళంతా తాగావు కదే దొంగ పీనుగా నిన్ను. ఏమిటి ఇది నీ మొహమ్మండ. మింగుతున్న తిండి చాలలేదు నీకు. కళ్ళు కావాల్సి వచ్చిందా. ఇళ్లలో జరుపుడు దొంగతనాలు చేస్తే ముద్దెట్టుకోవడానికి నువ్వేం బాలకృష్ణుడు అనుకున్నావా. హే నీ మొహమ్మండ
కనిపిస్తూనే ఉంది. నా ఆస్తి మొత్తం నీ నోట్లో కనిపిస్తోంది. నోరు మూసుకో. ఆ తొండం చూడు, నాకు రెట్టింపు ఉంది. దాన్ని సాలాగా వాడేసి నా ఆస్తి మొత్తం జుర్రేసావు కదా నీ మొహమ్మండ. నా వల్ల కాదే, నేను మేపలేను. నీకు దండం పెడతాను, వెళ్ళిపోవే. నేను కళ్ళు మూసుకుంటాను, పారిపోవే. వీరేంద్రాయన మహా, నా మహాపీరుల వల్లో కూడా జబ్రక బబ్రా చిత్తో సరిగ్గా ఇదే మాట అంటాడు. నేను కళ్ళు మూసుకుంటాను, నువ్వు పారిపోవు అని. ఈ చిత్తు నువ్వు గంగలో కలవ నీ మొహమ్మండ. ఓ వైపు దీని చుత్తుతో చస్తుంటే నీ చిత్తేమిటయ్యా మహాత్మ? మహాపీరుగు నవల ఎప్పటికీ తెవల్దా? మరొక నెల రోజుల్లో పూర్తి చేస్తాను. తమ వంటి మహారచయితకి వినిపించి తమ మాటను నా నవలకి ముందు మాటగా వేసుకుంటే తప్ప నా జన్మ చరితార్థం కాదు. అయితే ముందు మాటగా ఒక్కటేసుకుని మొహమ్మండ చెప్పండి. ఇలా సుత్తి కొట్టకు సుందర గుండు. అయ్యా ధర్మం, బాబు ధర్మం. అయ్యా అదేంటి, తమరు అడుక్కుంటున్నారేంటి? పాండవుల సంపాదన సద్దిలానికి సరిపోయిందని ఈ మహాకాయం నన్ను నా సర్వస్వాన్ని మింగేసిందిరా కిష్టిగా. ఓవైపు ఏనుగు, మరోవైపు ఆ పీనుగు నన్ను అప్పడంలా నవిలి మింగేశారు. ఒరే కిష్టిగా, అదొద్దు కానీ ఓ రూపాయి ఇస్తా, కొత్త పాట పాడండి బాబు. అటానారాగం, ఆడతాళం, ఏడున్నర శృతి. ఏడున్నర, ఏడుపున్నర మిగిలింది నాకు. దీని పుణ్యమాని తిండి అనే 2 అక్షరాలు తప్ప మిగతా 54 అక్షరాలు మర్చిపోయాను. అయినా నువ్వు అడిగావు కాబట్టి పాడతా. నా అంతిమ గీతం మేక సందేశం. సన్మానాలకి పొంగిపోకండి బాబు అయ్యా, మెప్పుకోలుకు లొంగిపోకండి, మిమ్మల్ని మీరు మరిచిపోకండి.